మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి ప్రేమ అందిస్తారు ప్రేమ ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి అపర్ణ దాదాపుగా ఏర్పాట్లు సగానికి పైగా పూర్తయ్యాయని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకోసం అంటే ఆ మేజర్ గా సిటీ చుట్టునటువంటి GHMC పరిధితో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా మే ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనం చేసుకోవడం కోసమే ఆ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తామని చెప్పేసి కూడా చాలా మంది భక్తులు శోభాయాత్రగా ఒకవైపు ఆ ఇటు బాలాపూర్ గాని దిల్షుక్ నగర్ ఉప్పల్ ఇంతో పాటుగా కుత్బుల్లాపూర్ కుకట్పల్లి సిటీ కి చుట్టు వైపులు ఉన్నటువంటి ప్రతి వైపు నుంచి కూడా మొత్తం ట్యాంక్ బండ్ కి వస్తాయి ఇక ట్యాంక్ బండ్ దగ్గర దాదాపుగా 42 క్రేన్లను ఏర్పాటు చేశారు మొత్తం లక్షలాది వినాయకులను నిమజ్జనం చేయడం కోసం ఒకవైపు ఆ GHMC పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఆ స్పెషల్ గా ఏర్పాటు వినాయకుల కోసం ఏర్పాటు చేసిన పాండ్స్ మినహా ట్యాంక్ బండికే ట్యాంక్ బండే స్పెషల్ అట్రాక్షన్ ఎందుకోసం అంటే మొత్తం లక్షలాది విగ్రహాలు చేయడం కోసం 46 క్రేన్లను ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూసేటువంటి ఈ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర దాదాపుగా ఇటు పీవీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ వరకు ఎన్టీఆర్ అయితే ఈ నెక్లెస్ ఎన్టీఆర్ మార్గ్ అయితే చివరి వరకు కూడా మొత్తం ఇటు 12 క్రేన్లు ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఇంకొకటి కాకా విగ్రహం నుంచి అటు సికింద్రాబాద్ వైపుగా వెళ్ళే వైపు దాదాపు 18 క్రేన్లను ఆ వైపున ఏర్పాటు చేస్తారు మరొక వైపు ఎన్టీఆర్కు ముందట్టున్నటువంటి ఆ దగ్గర దాదాపుగా 20 వరకు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది మొత్తం 40 నుంచి 45 క్రేన్లు ఏర్పాటు చేస్తారు ఈ క్రేన్ల ద్వారా కూడా దాదాపు GHMC సిబ్బంది అంతా కూడా ట్యాంక్ బండ్ చుట్టూనే 15,000 మంది సిబ్బంది GHMC సిబ్బంది పనిచేస్తారు దాంతోపాటుగా HMDA HMWS DRF సిబ్బంది కూడా ఎందుకోసం అంటే ఈ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి గనక మనం చూసుకుంటే GHMC ట్యాంక్ బండ్ చుట్టూ 15,000 మంది కార్మికులు ఉంటారు ఆ కార్మికులు ఎప్పటికప్పుడు రోడ్లపై వేసినటువంటి చెత్త అయితే వాటర్ ప్యాకెట్లు కానీ లేకపోతే బాటిల్స్ ఈ వాటితో వచ్చినటువంటి చెత్త వీటన్నిటిని కూడా తీయడం కోసం దాదాపుగా 15,000 మంది పనిచేస్తారు ముఖ్యంగా ఇటు HMWS తరపున దాంతోపాటుగా HMDA ఇటు డబ్ల్యూఎస్ తరపుననేమో వాటర్ ప్యాకెట్ల పంపిణీ అయితే సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఇటు సరూర్ నగర్ కానీ ఉప్పల్ దాంతోపాటుగా కుత్బుల్లాపూర్ కుకట్పల్లి ఇంకా పాత బస్తీ ప్రాంతాల నుంచి ఎక్కువగా ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతాలకి ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ వాటర్ పంపిణీ కోసం డబ్ల్యూఎస్ కూడా చాలా ఏర్పాట్లు చేసింది మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ కూడా కంట్రోల్ రూములు దాంతో 4 శాఖలను అనుసంధానం చేస్తూ ఒకవైపు పోలీస్ సిబ్బంది దాంతోపాటుగా GHMC HMWS HMDA ఈ 4 కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు ఆ కంట్రోల్ రూమ్లు కూడా ట్యాంక్ బండ్ నుంచి ట్యాంక్ బండ్లో ఎన్టీఆర్ మార్గ్ వైపు ఒకవైపు ఒకటైతే మరొకటి కాకా విగ్రహం నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే వైపు దాదాపుగా కొన్ని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు మరొక వైపు చుట్టూ కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకొని వినాయక నిమజ్జనాలకు సంబంధించి దాంతోపాటుగా ఎవరైనా తప్పిపోయినా కూడా వారికి సంబంధించి కంట్రోల్ రూమ్ దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం పిక్ పాకెటర్ల కోసం ఇంకొకటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూనే దాదాపుగా గతంలో కంటే ఇప్పుడు కూడా 45% విగ్రహాలు పెరిగినట్టుగా కొంత ప్రభుత్వం ఇటు GHMC అంచనా వేస్తుంది ఈ పెరిగిన విగ్రహాలను ఎప్పుడూ కూడా రేపు ఒక్కరోజే నిమజ్జనం చేయాలని భావిస్తుంది కానీ ప్రతిసారి కూడా పోయినసారి గత 5-6 ఏళ్ళ నుంచి కూడా పరిస్థితి చూసుకుంటూ వస్తే దాదాపు తెల్లారి కూడా మధ్యాహ్నం 1, 2, 3 ప్రాంతాల్లో కూడా 3 గంటల వరకు కూడా విగ్రహాల నిమజ్జనం పూర్తి అవుతుంది అయితే ఈసారి ఇంకా పకడ్బందీగా పెరిగిన విగ్రహాలను దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటల వరకే వినాయక నిమజ్జనాలు పూర్తి చేయాలని చెప్పేసి బల్దియా భావిస్తుంది దీంతో కోఆర్డినేషన్ కమిటీతో పాటు వచ్చేటువంటి ఈ చెత్త సేకరణ కూడా ట్యాంక్ బండ్లో పడేటువంటి విగ్రహాల ద్వారా విగ్రహాలతో ఉన్నటువంటి కింద ఇనుము కానీ మిగతా వాటన్నిటినీ ఇటు HMDS సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా తొలగిస్తూ ఉంటారు మరొక వైపు ఈ రోడ్ల మీద ఉండే చెత్త సేకరణ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ఈ ఇనుము కానీ లేకపోతే వేరే వాటన్నిటిని తీయడానికి HMDS సిబ్బంది మొత్తం 4 కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒకవైపు GHMC పోలీసు HMWS HMDA DRF వీళ్ళంతా కూడా కోఆర్డినేషన్ చేసుకొని మొత్తం ఇప్పటివరకైతే ఒక ఎన్టీఆర్ మార్గ్ ద్వారానే ఎందుకంటే 3వ రోజు నుంచి ఇప్పటివరకు కూడా ప్రతిరోజు విగ్రహాల సంఖ్య ఎక్కువైంది కాబట్టి ఒకటే రోజు ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా విగ్రహాలను నిమజ్జనం చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి వాటిలో కూడా విగ్రహాల నిమజ్జనం అయితే ప్రస్తుతం జరుగుతుంది అపర్ణ
థాంక్ యూ ప్రేమ్. చందాలేసి విగ్రహాన్ని తెచ్చినారు.